మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జీవితంలో అతి ప్రధానమైన వాటిల్లో భోజనం ఒకటి. కాబట్టి మన దేహానికి శాంతి చేకూరేందుకు ఆహారం తినేటప్పుడు ఖచ్చితంగా కొన్ని పద్ధతులు పాటించాలి. వంట చేయడానికి ముందు స్నానం చేయాలి. ఇది కఠోర నియమం, అంటే తప్పక పాటించాల్సిన నియమం. పాచిముఖంతో లేదా చెప్పులు ధరించి వంట చేసినా దోషం. భోజనం చేసే ముందు, చేసిన తర్వాత కాళ్ళు చేతులు తప్పక కడుక్కోవాలి. ఎందుకంటే మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, తెలియకుండా అశుద్ధ పదార్థాలను తొక్కుతాం. అదే కాళ్లతో చెప్పులతో ఇంట్లోకి వస్తే కుటుంబంలో అందరి ఆరోగ్యం పాడవుతుంది. కాళ్ళను కడిగాక తడి లేకుండా తుడుచుకుని భోజనానికి వెళ్ళాలి. తూర్పు ఉత్తర వైపు కూర్చుని భోజనం చేయటం మంచిది. ఆహార పదార్థాలు అంటే పప్పు, కూర, పచ్చళ్ళు ఏవైనా కూడా వడ్డించుకునేటప్పుడు తినే పళ్ళానికి తాకిస్తూ వడ్డించకూడదు. అలా వడ్డిస్తే అవి ఎంగిలి అవుతాయి. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికి పెట్టినా అది దోషమే. కనుక ఆహార పదార్థాలను కాస్త ఎత్తు నుండి వడ్డించుకోవాలి. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని ముట్టుకోకూడదు. తినే కంచాన్ని ఎడమ చేతితో ముట్టుకోకూడదు. సొట్టలు పడిన విరిగిన కంచాలు భోజనానికి పనికిరావు. ప్రతిరోజు నిలబడి అన్నం తింటే నెమ్మది నెమ్మదిగా దరిద్రులుగా మారుతారు. చాలామంది ఏదో అవసరం వచ్చిందని భోజనం మధ్య నుండి లేచి వెళ్తూ ఉంటారు. అలా భోజనం మధ్యలో అస్సలు లేవకూడదు. భోజనం వడ్డించేటప్పుడు భేదం చూపరాదు, అనగా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వడ్డించకూడదు. భోజనం చేసేటప్పుడు వంట బాగోలేదని కోపగించుకోవటం, కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టడం వంటి పనులు చేయరాదు. ఎంగిలి ఇస్తరాకులను ఎత్తేవారికి పుణ్యం, అన్నదానం చేసేవారికి కూడా రాదని శాస్త్రం చెప్తుంది. ఒక్కసారి వడ్డిన లేదా ఒక్కసారి వండిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేసి తినకూడదు. అలాగే మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. కొంతమంది టీవీ చూస్తూ మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు, కానీ అది చాలా తప్పు. శక్తి కోసం భోజనం చేసి తీరాలి. అలా భోజనం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. కొంతమంది పిల్లలకు మంచం మీద తినిపిస్తూ ఉంటారు. పిల్లలు కానీ పెద్దలు కానీ మంచం మీద కూర్చొని భోజనం చేస్తే తిన్న తిండి మంచం కోళ్లకు పడుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. నాలుగు మంచం కోళ్ళు నిండిన తర్వాతే మన పొట్ట నిండుతుందని పూర్వం మన పెద్దలు చెప్తూ ఉండేవారు. అంటే తిన్నందువల్ల వచ్చే శక్తి ఒంటికి అతకదని దాని అర్థం. మంచం మీద చేసే భోజనం రోగాలకు కారణమవుతుంది. అంతేకాదు భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుంది. కుటుంబంలో మనశ్శాంతి పూర్తిగా కరువవుతుంది. కాబట్టి మంచం మీద కూర్చొని భోజనం చేయవద్దు. భోజనం చేసేటప్పుడు తప్పకుండా దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. మన దేహం దేవాలయం, ఆత్మ భగవత్ స్వరూపం. వంట చేసేటప్పుడు తినేటప్పుడు భగవన్నామ స్మరణ అంటే భగవంతుని తలుచుకుంటే చాలా చాలా మంచిది. అది కుటుంబ ప్రశాంతతకు కారణమవుతుంది. అలాగే ఆహారం పెట్టిన కంచాన్ని ఒడిలోనికి తీసుకొని భోజనం చేయకూడదు. నిద్రపోయే మంచం మీద కూడా భోజనం చేయరాదు. వయసు మళ్ళిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ నియమాలు వర్తించవు. ఇంకా చెప్పాలంటే మామూలుగా అంటే ఆరోగ్యంగా ఉండేవారు మంచం మీద కూర్చొని మంచినీళ్ళు కూడా త్రాగకూడదు అని మన పెద్దలు సూచిస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.